బ్రహ్మమ్మ చరితమును తెలిపెదమమ్మ తన జానస్థితి ఆత్మకథ వినుడోయమ్మ బ్రహ్మమ్మ చరితమును తెలిపెదమమ్మ తన జానస్థితి ఆత్మకథ వినుడోయమ్మ జగచరితమును తెలిపెదమమ్మ తన జానస్థితి ఆత్మకథ వినుడోయమ్మ దేహియని దేహచరలు శోకించే మనసు దయను గని సత్యమును తెలిపెను మనసారా దేహియని దేహచరలు శోకించే మనసు దయను గని సత్యమును తెలిపెను మనసారా ఆ బ్రహ్మస్వరూపిణి అందుకనే అఖండిని ఆ బ్రహ్మస్వరూపిణి అందుకనే అఖండిని సాధుజనుల కళ తీర్చి సత్యయుగ స్థాపిని బ్రహ్మమ్మ చరితమును తెలిపెదమమ్మ తన జానస్థితి ఆత్మకథ వినుడోయమ్మ సనాతన ధర్మము చేతను బట్టి ధర్మ సంస్థాపన చేసే సనాతన ధర్మము చేతను బట్టి ధర్మ సంస్థాపన చేసి అనాదిని దిని వ్యక్తము చేసి ఐక్యము కమ్మని తెలిపే లీనమౌ సాధకుని చూసి భ్రాంతి పరీక్షను చేసే విశ్వపతి ఆయన అంశపైనే బ్రహ్మాశ్రమా స్వధర్మ వ్యక్తి బ్రహ్మమ్మ పిల్లలగా ఈ పరీక్ష యతియా నతి శిలలాగా నిశ్చలమాయే మృతిహతుడు దయ నుండి ఐక్యముని చేతియా నతి శిలలాగా నిశ్చలమాయే మృతిహతుడు దయ నుండి ఐక్యముని చే జన్మ ధన్యత నుండి ఉన్నతి దానుగా మిగిలే బ్రహ్మమ్మ చరితమును తెలిపెదమమ్మ తన జానస్థితి ఆత్మకథ వినుడోయమ్మ తన జ్ఞానస్థితి ఆత్మకథ వినుడోయమ్మా వినుడోయమ్మా